ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని సరిహద్దు పంచాయతీలకు రాకపోకలు స్తంభించాయి. వంతెనలు మంజూరైనప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పనులు పూర్తి కాకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఫలితంగా వర్షాకాలం వచ్చిందంటే లక్ష్మీపురం పంచాయతీకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. పంచాయతీ పరిధిలో 11 గ్రామాలకు వంతెనలు నిర్మించాల్సి ఉన్నా గత జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మారుమూల గ్రామాలకు వంతెనలు నిర్మించి రాకపోకలు సుగమం చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రాంతంలో మొత్తం గడ్డ పై నుంచి ప్రవహించడంతో దాదాపుగా ఒడిశా ఆంధ్ర బోర్డు మొత్తం కలిపి 52 గ్రామాలు రాకపోకలు స్తంభించిపోయింది. ఈ పంచాయతీ పరిధిలో 11 పాయింట్లో బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఏ గ్రామంకి వెళ్లాలన్నా, ఏ నిత్యసత తీసుకురావాలన్నా, సంతకి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరంగా ఈ గడ్డలు ప్రవహిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే గుర్తించి గత ప్రభుత్వం నెగ్లిజెన్స్ చేసింది, నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం అయినా స్పందించి, కొత్త ప్రభుత్వం అయినా స్పందించి తక్షణమే పీఎం జన్మన్ పథకం ద్వారా ఖచ్చితంగా బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని సౌకర్యవంతంగా ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.